రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ స్టార్లను ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావడంలో ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా రాజమౌళి సక్సెస్ అయ్యారు. కానీ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇద్దరి ఫ్యాన్స్ నుంచి ఈ రేంజ్లో సోషల్ మీడియా వార్ను ఊహించి ఉండరు. ఇప్పుడు కాస్త చల్లబడిందిలే అనుకుంటున్న టైంలో రాజమౌళి తండ్రి ట్రిపుల్ ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మరోసారి ఆ ఆన్లైన్ వార్కు ఆద్యం పోశారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ట్రిపుల్ ఆర్ ప్రస్తావన వస్తే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కథ రాసుకునేటప్పుడు ఇద్దరి పాత్రలు ఒకేలా సమానంగానే అనిపించాయని, రామ్ చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటే ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉందన్నారు. ఎన్టీఆర్ పాత్ర పోషించడం చాలా కష్టమని, కథను ముందుకు తీసుకెళ్లడంలో సపోర్టింగ్ గా ఉంటుందంటూ విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అంటే ఎన్టీఆర్ ది సపోర్టింగ్ రోల్ అని చెప్పకనే చెప్పేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా విజయేంద్ర ప్రసాద్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, సినిమా రిలీజ్ సమయంలో కూడా తన ఫేవరెట్ క్యారెక్టర్ రామ్ చరణ్ దే అని విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే.